వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 29. మనము మన జీవితాల్లో ఎంచుకోవాల్సిన ఉత్తమ ప్రదేశం ఎక్కడ ఉండాలి మనము అనేది మనం ఎన్నో ఈరోజు చూద్దాం. లూకాస్ వార్త 10:39 ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా ఎక్కడ కూర్చోవాలో మనం. మరియా మరియు మార్త ఇద్దరు యేసును ప్రేమించారు. ఈ సందర్భంలో వాళ్ళిద్దరు కూడా యేసుకు సేవ చేస్తూ ఉన్నారు. కానీ మరియా సేవ చేసే విధానము తనకంటే తక్కువ రకానికి చెందింది అని మార్త భావిస్తుంది. సేవ చేయాలి అనే ఆశతో తాను అతిథిని నిర్లక్ష్యం చేస్తున్నానని ఆమె గ్రహించుకోలేదు. మీరు యేసుతో సమయం గడపలేనంతగా ఆయన కొరకు పనులు చేయడంలో చాలా బిజీగా ఉన్నారా? మీ సేవను స్వయం సేవగా మారనియద్దు. ఇంటి పనుల గురించి శ్రద్ధ వహిస్తున్నందుకు యేసు మార్తను నిందించలేదు. ఆయన ఆమెను ప్రాధాన్యతల్లో సరైన విధంలో ఉంచుకోమని మాత్రమే అడిగాడు. క్రీస్తుకు చేసే సేవ కేవలం తొందరతో చేసే పనిగా దిగజారిపోతా ఉంది. అది దేవుని పట్ల భక్తితో నిండి ఉండదు. యేసు పాదముల యొద్ద కూర్చోవడము అనేది ఎంచుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం, మన విశేష ఆధిక్యత కూడా, మరి ఆశీర్వాద స్థలం కూడా. ఆయన పాదాల దగ్గర మనం విద్యావంతులుగా కావాలి. జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక విధులకు తగినట్లుగా అమర్చబడాలి. ఇక్కడ మనము ఆయన కొరకు వేచి ఉంటూ మన బలాన్ని పునరుద్ధరించుకోవాలి, మరియు పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎలాగో ఎగరాలో నేర్చుకోవాలి. ఇక్కడ మనం శక్తి అనే నిజమైన జ్ఞానాన్ని పొందగలిగి ఉండాలి. ఇక్కడ మనం నిజమైన పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. దాన్ని చేయడానికి సరైన ప్రేరణాశక్తి అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. ఇక్కడ మనం పనికి సంబంధించిన రెండు పరీక్షల మధ్య ఓదార్పును పొందుతాం. ఎప్పుడు కూడా మీరు చూడండి, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిని అనుభవించడం. అప్పుడు మనం ఆటోమేటిక్గా అవన్నీ పొందుకోగలం. అవి కొన్ని కాదు కానీ సాధారణంగా జీవితంలో వచ్చే పరీక్షలన్నీ ఎదుర్కొనేదానికి మనం సిద్ధపడతాం. ఇక్కడ కూడా మనం భూమి మీద ఉన్న దినంలోనే పరలోకం యొక్క ఆశీర్వాదం గురించి ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన పాదాల యొద్ద కూర్చోవడము నిజంగా పరలోకపు ప్రదేశంలో ఉండడమే, మరియు ఆయన మహిమను చూడడము అనగా మనం ఎప్పటికీ అలసిపోని పని చేయడమే. మనము యేసుతో ఒంటరిగా ఉన్నప్పుడు లోకానికి భిన్నమైన క్రైస్తవ్యాన్ని ప్రదర్శిస్తాం. మన ఆటోమేటిక్గా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది. ప్రభు యొక్క ప్రజలు అంటే ఆయన సన్నిధిలో ఉండే ప్రజలు తగ్గింపు నేర్చుకుంటారు. సౌమ్యత, ప్రేమ, పరిశుద్ధత, నీతి, ప్రశాంతత, పరిత్యాగము, ఇంకా ప్రభు యొక్క వ్యవహారంలన్నింటిలో సంతోషకరమైన విధేయత కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, నీ సన్నిధిలో ఉండే భాగ్యము మాకు దయచేయండి. ఈరోజు నేర్చుకున్నదంతా మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.